శుభం వ్యాత శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు ఏ విధంగా వచ్చాయని విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలో కేతువు, తృతీయ స్థానంలో ఉన్న గురు శనుడు అద్భుతం, చతుర్థంలో ఉన్న శుక్రుడు బుధుడు కూడా అద్భుతంగా పనిచేస్తారు, పంచమంలో ఉన్న రవి, పిల్లల వల్ల కలిసే లాభాలు, పిల్లల వల్ల అయ్యే ఖర్చులు, పిల్లల వల్ల వచ్చే గుడ్ న్యూస్లు ఇవన్నీ కూడా పంచమంలో రవి వల్ల జరుగుతుంటుంటాయి. అలాగే మనం చూస్తుంటే సప్తమంలో ఉన్న రాహు యొక్క కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సప్తమంలో ఉన్న రాహు కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు. అంచేత ఏంటంటే ఓ రకంగా కోపము, ఓ రకంగా అండర్స్టాండింగ్, ఓ రకంగా ఆవేశం, ఈ మూడు కనబడుతూనే ఉంటాయి. అంటే వైవాహిక జీవనంలో వాళ్ళిద్దరికీ డెఫినెట్గా ఈ ఏంటంటారు అగ్నితత్వం ఉంటుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. తర్వాత మళ్ళీ కలిసి ఒకే అంశం మీద ఒక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ కూడా కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఈ 15 రోజుల్లో అక్కడ కుదిరినంతకాలము గొడవలు, చిరాకు ఉంటాయి, తర్వాత అండర్స్టాండింగ్స్ కూడా ఉంటాయి. ఇది పెద్ద సమస్యగా ఉండదు, కానీ ఎందుకంటే వృశ్చిక రాశి రాశ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు. వాడికి మామూలుగా సప్తమంలో కుదిరి ఉంటే అది దోషంగా నేను చూపిస్తాము. రాశ్యాధిపతిలో వీడి యొక్క రాశిలో వీడి భావం అక్కడ 7వ ఇంట్లో ఉంది. అక్కడ దీని ఓనర్ అక్కడ ఉన్న వాడి ఇల్లుని పాటు చేసుకోవాలి. అంచేత ఇద్దరి మధ్య ఎంత చిరాకులు పరాకులైనా వాళ్ళు అది ఫైటింగ్ ఎంతవరకు అంటే విడాకుల వరకు వెళ్ళే పరిస్థితి అయితే ఈ వృశ్చిక రాశి వరకు ఉండదు. అంతే భయపడకలేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. అదే కానీ రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, పొలిటికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు కానీ, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ, ట్యూటోరియల్స్ కానీ స్టార్ట్ చేసి రన్ చేసేవాళ్ళు కానీ, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరికీ లాభదాయకంగా ఉంటుంది. కొంత గణపతి యొక్క మంత్రాన్ని ఎంత సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే అన్ని మార్గాలు కనబడతాయి, అంత ఆన్సర్ కనబడుతుంది, అంత సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం బాగా వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. అందులోని ప్రత్యేకంగా గురు శనులు ఇద్దరు తృతీయ విక్రమ స్థానంలో ఉన్నారు కాబట్టి మోర్ డైనమిక్, మోర్ సక్సెస్. అంత ధైర్య సాహస లక్ష్మి అనుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించగలిగితే అంత సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే మనకు అక్కడ ముగ్గురు ఎవరైతే గురు శనులు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరూ భాగ్యాన్ని చూస్తున్నారు. బుధుడు ప్లస్ శుక్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి భాగ్య రాజ్యాధిపతి మీద ఉన్న దృష్టి కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మనం ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి రిజల్ట్ ఎక్కడో వచ్చినట్టుగా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, మేధా దక్షిణామూర్తి మంత్రం కూడా సాధన చేసుకుని వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడా, हैदराबाद 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888559 147, 88559148, 984999 644.